నాన్నకు ప్రేమతో బ్రహ్మోత్సవం సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయి అనేది తర్వాత సంగతి. ముందు ఈ రెండు సినిమాల్లో దేనికి ఎక్కువ క్రేజ్ ఉందని లెక్క కట్టడానికి యూట్యూబ్ని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. తారక్ నాన్నకు ప్రేమతో టీజర్కి ఫస్ట్ డే వచ్చిన వ్యూస్ లైక్స్ కంటే మహేష్ బ్రహ్మోత్సవం టీజర్కి వచ్చిన వ్యూస్ లైక్స్ తక్కువేనంట. కాబట్టి తమ హీరో సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అంతేకాదు, సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు అది కనుక ఈ రికార్డ్ని బీట్ చేయకపోతే అప్పుడు పవన్ కంటే ఎన్టీఆర్ ఎక్కువని చెప్పడానికి ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక ట్రైలర్ లేదా టీజర్ ట్రెండ్ అవడానికి టైమింగ్తో పాటు మిగతా విషయాలు కూడా హెల్ప్ అవుతాయి. కలెక్షన్లు బట్టి ఆయా హీరోల క్రేజ్ని ఎస్టిమేట్ చేసుకుంటే ఓకే. మరి ఈ ఇయర్ ఏ హీరో బాక్సాఫీస్ని షేక్ చేస్తాడో చూడాలి. నువ్వేనా కత్తిరినకి ఐఫోన్ కొంటున్నావా, సన్నీ లీవ్ కొంటున్నావా? నేను చూసి టెంప్టే మీద పడిపోవడానికి చేయం కొట్టేసిన పదాలు రూప పిల్లంత కళ్ళు. నాకు ఈ పిల్లంటే అసలు ఇష్టం లేదండి. నేను చెప్పాలనుకుంది మీరే చెప్పేశారు.